హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే తీసుకుని వచ్చేసాను ఇన్స్టెంట్ సప్లై గురించి ప్రజెంట్ అయితే ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఇక మిగతా యూనివర్సిటీస్ కూడా చిన్నగా కండక్ట్ చేస్తాయి వాటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అందిస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లెక్క అనేది ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఇన్స్టెంట్ సప్లై ఎగ్జామ్స్ అనేవి ఇక నెక్స్ట్ నుండి కొన్ని యూనివర్సిటీస్ అయితే కండక్ట్ చేయబోతున్నాయి ఈరోజు ఈ వీడియోలో శాతవాహన యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంకా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్ రాసి ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏ యూనివర్సిటీకి అంటే శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్ లో ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి మీరు ఏ గ్రూప్ అయినా సరే మీకు ఒక గుడ్ న్యూస్ అడ్వాన్స్ సప్లీ లేదా ఇన్స్టెంట్ సప్లీ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ ఇన్స్టంట్ సప్లై అంటే నాకు తెలియదు భయ్య అనే వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్టెంట్ సప్లై గురించి క్లియర్గా వీడియో అయితే చేశాను మీలో ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అంతేకాకుండా మీలో చాలా మందికి ఇయర్ వేస్ట్ అవుతుందేమో అని భయపడుతున్నారు కదా భయపడకండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇక నోటిఫికేషన్లోకి క్లియర్గా చూద్దాము శాతవాహన యూనివర్సిటీ ఇన్స్టెంట్ సప్లీ సిబిసిఎస్ ఆర్ నైన్టీన్ ఓన్లీ ఈ ఇన్స్టెంట్ ఎగ్జామ్ అనేది ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఆరు ఆగస్ట్ నుండి మొదలవుతుంది ఫర్ బిఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ వాళ్ళకి డిగ్రీ రెగ్యులర్లో కంప్లీట్ అయ్యి ఫస్ట్ సెమ్ నుండి ఫోర్త్ సెమ్ వరకు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ సెమ్ నుండి ఫోర్త్ సెమ్ వరకు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఇన్స్టంట్ సప్లై అనేది రాయడానికి అర్హులు అంటే ఎలిజిబుల్ బ్రోమర్ నాకు ఫస్ట్ సెమ్లో ఒకటి ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉంది ఎలా మరి మేమిప్పుడు ఈ ఇన్స్టంట్ సప్లై రాయడానికి ఛాన్స్ లేదా అంటే మీకైతే ఛాన్స్ లేదు మీరైతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవడమేగా ఇక ఎగ్జామ్ పేపర్ ఫీజు వచ్చేసి అంటే సబ్జెక్ట్ ఫీజు వచ్చేసి పర్ ఈచ్ పేపర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు ఇక ఇన్స్టెంట్ సప్లైకి ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే క్లియర్గా వినండి మీరు మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి ఇన్స్టెంట్స్ అప్లి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని ఫిల్ అప్ చేసి మీ ఫోటో అనేది దానికి పేస్ట్ చేసి మీరు ఫిఫ్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ రిజల్ట్ కాపీ ఉంటుంది చూసారా అప్లికేషన్ ఫామ్తో పిన్ చేయాలన్నమాట ఈ రిజల్ట్ కాపీ అనేది పిన్ చేసి మీ కాలేజీలో సబ్మిట్ చేయండి ఇంతే ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఉంది అంటే ఆగస్ట్ పద్దెనిమిది నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంది కానీ పేమెంట్ చేసిన ఒరిజినల్ రిసిప్ట్ అనేది మీ దగ్గరే ఉండాలి మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది చూస్తే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నుండి అంటే ఇరవై ఆరు ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ సెమ్లో ఏదైనా సబ్జెక్టు బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి ఉదయం తొమ్మిదింటి నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు అంటే మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అదే సిక్స్త్ సెమ్లో ఏదైనా సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది అంటే మధ్యాహ్నం రెండింటి నుండి సాయంత్రం ఐదింటి వరకు అంటే ఆఫ్టర్నూన్ టూ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది ఎస్యూ వాళ్ళకి ఇన్స్టెంట్ సప్లీ అప్డేట్ మీకు ఇంకో డౌట్ వస్తుందేమో బ్రో మరి ఇన్స్టెంట్ సప్లీ అంటున్నారు కదా దీంట్లో ఏమైనా లూజ్ ఇస్తారా అంటే కష్టమే స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఉన్న టైంలో ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అంతే టెలిగ్రామ్లో ఫాలో అవడానికి ట్రై చేయండి చివరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కన్ అనేది ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ నుంచి ఇన్స్టెంట్స్ సప్లై ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఏంటి అనేది క్లియర్ గా వీడియో చేస్తాను అంతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది